ఎన్నికల్లో పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు భయపడతాయి. డబ్బు పంచితే పోలీసులు పట్టుకుంటారనే టెన్షన్ పడతాయి. కానీ మిజోరంలో మాత్రం అందుకు పూర్తి భిన్నం. అధికారులు పోలీసుల కంటే ఎక్కువగా భయపెట్టే అస్త్రం మరొకటి. అది గీసే లక్ష్మణ రేఖను దాటడానికి పార్టీలు వణికిపోతుంటాయి. ఇంతకీ ఏంటది? మిజోరాం అసెంబ్లీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పడని బాటలు లేవు. గుట్టు చప్పుడు కాకుండా మద్యం, డబ్బు పంపిణీ చేద్దామంటే అలాంటి పప్పులేం ఉడకట్లేదు. ఒకవేళ సాహసం చేసి ప్రయత్నిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం పార్టీలు, వాటి అభ్యర్థులకు బాగా తెలుసు. అందుకే ప్రలోభాల విషయంలో సాహసం చేయవు. ఇదంతా ఎన్నికల సంఘానికి భయపడో, పోలీసులకు భయపడో కాదు, మిజోరాం పీపుల్స్ ఫోరం ఎంపీఎఫ్ అంటే. మిజోరాం పీపుల్స్ ఫోరంలో చర్చికి సంబంధించిన పెద్దలు, మహిళలు, సీనియర్ సిటిజన్స్, యువకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల్లో ఏం చేయాలనే దానిపై ఈ ఫోరం నియమ నిబంధనలు రూపొందిస్తోంది. అభ్యర్థులు ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించడానికి సాహసిస్తారేమో గానీ ఈ ఫోరం నిర్ణయాలను ఉల్లంఘించడానికి అస్సలు సాహసించరు. ఈ ఫోరం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటికి కట్టుబడే ఉంటారు. మిజోరాం పీపుల్స్ ఫోరంను 2006లో ఏర్పాటు చేసింది సినాడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్. ఇది మిజోరాంలోనే అత్యంత శక్తివంతమైన చర్చి. దీనితో పాటు 3 మిజో స్థానిక పార్టీలు కలిసి మరో సంస్థను ఏర్పాటు చేశాయి. ఇవన్నీ ఎలక్షన్ గైడ్ లైన్స్ ను రూపొందిస్తాయి. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం, బెదిరింపులకు దిగడాన్ని ఇవి నిషేధిస్తాయి. ఈ సంస్థలు రూపొందించే మార్గదర్శకాలు ఎన్నికల సంఘం నియామకాలను మించిపోతాయి. అయినా సరే పార్టీలు వీటిని వ్యతిరేకించడానికి సాహసించాయి. ఇంటింటి ప్రచారం చేయడానికి కూడా అభ్యర్థులు వెనకాడతారు. అయితే పార్టీల విన్నపంతో ఈసారి నిబంధనలు సడలించారు. ఇంటింటి ప్రచారం చేయాలనుకుంటే మిజోరాం పీపుల్స్ ఫోరం ప్రతినిధిని వెంట తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ అభ్యర్థులను ప్రలోభ పెడతారనేది ఈ ఫోరం డౌట్. ఇక ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఈ ఫోరం తీసుకునే చర్యల వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే పార్టీలు ఈ ఫోరం గీసిన గీత దాటడానికి భయపడతాయి. ఇలాంటి ఫోరంలు అన్ని చోట్ల ఉంటే ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.